గజ్వేల్ మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు మాదాసు శ్రీనివాస్ మరియు మండల నాయకులు రాయపూల్ మండలం అనాజ్పూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కేసీఆర్ చేసిన అభివృద్ది పనులను ప్రజలకు వివరించారు. ఈ రోజు రాయపూల్ మండలం అనాజ్పూర్ గ్రామంలో టీఆర్ఎస్పి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి టీఆర్ఎస్పి రాష్ట్ర నాయకులు మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోజు ముందు చూపుతోనే రైతులకు 24 గంటల కరెంటు, రైతు బాగుంటేనే గ్రామం బలపడుతుందని, రైతు బీమా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ రోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి పథకాలు తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. రఘునందన్ రావు అసత్య ప్రచారాలు, అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, వారిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు మనకు ఉన్నారని, దుబ్బాక అభివృద్ధి తెరాసతోనే సాధ్యమన్నారు. ఆ కుటుంబానికి జరగాల్సినటువంటి న్యాయమో, మన తరఫున చూపించాల్సినటువంటి సానుభూతి కోసమో జరుగుతున్నటువంటి ఎన్నికలు తప్ప ఇవేదో కోరుకొని మనం కావలసుకొని పెట్టుకున్నటువంటి ఎన్నికలు కావు. రఘునందన్ రావు ఇంతకు ముందు ఏం చేసిండు, ఏం చేయగలుగుతాడు, ఆయన ఎత్తేంది పొడవైంది అంతా మనకు తెలుసు, మన తెలవడు కాదు. కాబట్టి దయచేసి నేనేమంటున్నా, మన మధ్యలో ఏమైనా చిన్న చిన్న ఈగోస్ ఉంటే పక్కన పెడితే ఇవాళ ఒక సందర్భం వచ్చింది.